మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యార్థులు యువత జాగృత వహించాలని అంగర ఎస్ఐ హరికోట శాస్త్రి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం మండలం అంగర్లో ఆయన మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంగరా హైస్కూల్ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది అంగరా పడమట కండ్రిక గ్రామాల వీధుల్లో ర్యాలీ చేశారు. మత్తు పదార్థాలు మానవ జీవితానికి అనర్థాలు, మత్తు వేడండి జీవితాన్ని కాపాడుకోండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో మానవాహారం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శాస్త్రి మాట్లాడుతూ మత్తుకు బానిస కావడం ద్వారా సామాజిక బంధాలు, ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. మత్తు పదార్థాలను కలిగి ఉండడం, సేవించడం, విక్రయించడం నేరమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది దుర్గాప్రసాద్, గన్నియ్య నటనా సూత్రధారుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు మేక సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకొకసారి చెప్పండిమా, ఇంకొకసారి గట్టిగా వాయిస్ వదిలిపారు. డీజీ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ నెల డిసెంబర్ 15 నుంచి 22 తారీఖు వరకు యాంటీ డ్రగ్ లీగ్గా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అంగర హై స్కూల్ పిల్లలను తీసుకుని జనాల్లో అవగాహన కలిగించడం కోసం డ్రగ్స్ తీసుకుంటే ఆరోగ్యం ఎలా పాడవుతుంది, అది ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఎవరైనా అమ్మడం కానీ ఈ విధంగా చేయకూడదనే ఉద్దేశంతో అందరిలో అవగాహన కలగడం కోసం ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ స్కూలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఎవరు కూడా ఈ డ్రగ్స్ని తీసుకుని ఆరోగ్యాలు బాగుపడకండి. డ్రగ్స్ తీసుకున్న దగ్గర నుంచి అన్ని కూడా పార్ట్స్ అన్ని కూడా పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అమ్మడం కానీ తీసుకోవడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చేయకండి, చేసి ఇబ్బందులు పడతారు. మత్తు పదార్థాలకు యువత నాశనం అయిపోతుందనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం మీరు చెప్పండి. ఏంటంటే అండి, మా డీజీ గారు, డీజీపీ గారు మరియు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ 15 డిసెంబర్ నుంచి 22 తారీఖు వరకు కూడా యాంటీ డ్రగ్ వీక్గా ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ యాంటీ డ్రగ్ ఏంటంటే ఎవరు కూడా మత్తు పానీయాలు వాడకూడదు అనే మత్తు పదార్థాలు వాడి ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో చాలా గట్టిగా ఈ 1 వీక్ కూడా చాలా స్ట్రాంగ్గా చేయమన్నారు. అదేవిధంగా దీన్ని కంటిన్యూషన్ కూడా మేము చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు అంగర హై స్కూల్ పిల్లలను తీసుకుని జనాల్లో ప్రతి ఒక్క మనిషిలోనూ అవగాహన కలిగే విధంగా ర్యాలీ చేయడం జరిగింది. నినాదాలు, మత్తు పదార్థాలు వాడకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, జీవితాన్ని కాపాడుకోండి అనే నినాదాలతో పిల్లలు చాలా హ్యాపీగా బాగా చేశారు. అదేవిధంగా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఈ మత్తు పదార్థాలు వాడడం వలన నష్టాలు ఏంటి, వాడిన తర్వాత ఎలా అయిపోతారు అనే కండిషన్స్ అన్ని చెప్పడం ద్వారా వాళ్ళకి అవగాహన కలిగించాం. అలా వాడకూడదని గట్టిగా చెప్పాం. అదేవిధంగా జనాల్లో కూడా అవగాహన గట్టిగా కల్పించే ఉద్దేశంతోనే ఈ చర్య చేపట్టడం జరిగింది. ఎవరు కూడా ఈ డ్రగ్స్ని వాడుతున్నారని తెలిసినా, అమ్ముతున్నారని తెలిసినా, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసినా ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. దానిలో భాగంగానే అందరూ కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ.